हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अंदर बहुना ना चला चला बहुना इवा वीडियो वे पाइपिंग ये विधा मन तैयार अने क्लियर चूपा अंत इनविजिबल पाइपिंग सेवाली लेर नार्मल ब्लौज की कावी लेकिन हेमिंग से पाइपिंग से मुझे पाइपिंग प्रिपेर से चूपा स्किप चूँगी अलगे चाल मंदी अक्का मन पाइपिंग से एला क्लाते बी चाल मंदर पाइपिंग मन टिश्यू क्लात अंत गोल्ड कलर लेकिन एदना कलर्स अभी मन की टिश्यू अवेलबल उ लेदा पट्ट क्लात लेकिन रा सिल्क इलांटे मन की पाइपिंग की चक्कर वस्ताएँ अलगे कलर्स एपड़की शेड अव नीट उन्मा फिनिशिंग अलगे काटन क्लाते मन असल पाइपिंग सेकूदी एंकंटे काटन क्लात मन रे मूड सारे वाश्न तरह कलर मोतम पाड़ी मन की ब्लौज कलर पैपिंग कलर वस्ट काबी काटन असल यूज चेयद्दू अलगे मनमेना सर पैपिंग पैपिंग सेसम क्लात कटेटू स्ट्रईट कटेक चूँ स्ट्रईटन मन क्लात लागन गटी अडमन इध स्ट्रईट वस्तु मन की निलूगा तीयद अड्डा तीयद मन क्रास्काली पैपिंग सेना एपड़ना सर क्रास्ट कटी गोट वेसकना क्रास्काली इक ने टिश्यू क्लात चूपना फस्ट कॉर्नर इला क्रास् कटना चीसेस एवते उ वाट मन टसल्स की यूजुट ఇప్పుడు ఒక్కొక్క పీస్ యొక్క విడ్త్ అంటే మనం ఏదైతే క్రాస్ గా కట్ చేసుకుంటున్నామో ఆ పీస్ యొక్క విడ్త్ వచ్చేసి మీరు బిగినర్స్ కనకైతే 1.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి లేదా మన దగ్గర నార్మల్ ఇలాంటి చిన్న స్కేల్ ఉంటుంది కదా స్కేల్ ఎంత అయితే విడ్త్ ఉందో అంత విడ్త్ తోటి మీరు ఒక్కొక్క పీస్ అనేది కట్ చేయండి లెంగ్త్ అనేది మన ఇష్టమండి ఒక 4-5 పీసులు కట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ అలాగే హ్యాండ్స్ కి పైపింగ్ కోసం కరెక్ట్ గా వచ్చేస్తుందన్నమాట ఓకే ఇలా క్రాస్ గానే కట్ చేసుకోవాలి మీరు బిగినర్స్ అయితే టేప్ తో అక్కడక్కడ మార్కింగ్స్ చేసి कटी ओके चूँ ने त्री पीसेस कटकना मन की क्ला फोलिंग कटा काबी डबल पीसेस का वस्तायन चूँ क्ला सागली रब्बरला स्ट्रेच मन एपड़ना पैपिंग से इप्ड वीटनी जॉन चेयली अनेक चूपा अंत इला विटाई कदा वीटने कल मन जॉन चुस्काली मनमेत कटेसा अदे विधा जॉइंट अने चयकूदी చూడండి ఒకవేళ మీరు ఇలా జాయిన్ చేశారు అనుకోండి మీకు షేప్ అనేది స్ట్రైట్ గా రాదన్నమాట పీస్ వి షేప్ లో వస్తుంది కాబట్టి ఇలా విడివిడిగా రెండు పీసులు తీసేసి క్రాస్ క్రాస్ ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టాలి ఇలా పెట్టి కుట్టడం వల్ల మనకి క్లాత్ అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు ఇలా క్రాస్ గానే జాయింట్ వేయాలి ఓకే ఇలా డబుల్ స్టిచ్ వేస్తున్నానండి నేను ప్రతిసారి డబుల్ స్టిచ్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ కుట్టేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఇలా రివర్స్ చేసేసరికి మనకి ఇలా స్ట్రైట్ గా వస్తుందన్నమాట పీస్ మీకు ఇంకొక మెథడ్ కూడా చెప్తాను మీకు ఈ క్రాస్ క్రాస్ అర్థం అవ్వకపోతే ఎలా కుట్టాలి అనేది ఇప్పుడు జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ కింది వైపు కుండేలాగా పెట్టండి రెండో పీస్ తీసుకోండి సేమ్ ఇక్కడ కూడా ఇంతే ఒకవేళ మీకు ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు తెలియకపోతే ఇలా చూసుకోండి రెండు పీసులను ఇలా క్రాస్ గా మీరు ఫ్లాట్ గా పెట్టుకున్న తర్వాత ఈ పీస్ ని ఇలా కింది వైపున క్లాత్ మీదకి ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టేసి ఇలా క్రాస్ గా కుట్టేయండి ఓకే అర్థమవుతుంది కదా అర్థమవకపోతే చెప్పండి ఇంకో వీడియోలో ఇంకా క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను ఇలా క్రాస్ గా కుట్టేసేయాలి అలాగే ఫ్రెండ్స్ మీరు గనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు ఇంకొక మెథడ్ చెప్తాను అన్నాను కదా దాని కోసం క్రాస్ ఏమీ లేకుండా ఎడ్జ్ ని నీట్ గా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి కింది వైపు క్లాత్ ఇలా ఉంది కదా ఇప్పుడు ఈ రెండవ పీస్ ని మనం జాయిన్ చేసేటప్పుడు ఇలా పెట్టండి ఓకే కింది వైపు పీస్ ఏమో అడ్డంగా ఉంటుంది ఈ పీస్ ఏమో నిలువుగా పెట్టాం ఇప్పుడు ఈ పై వైపు ఉన్నటువంటి క్లాత్ యొక్క ఎడ్జ్ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా మూలగా ఉంది కదా ఇలా క్రాస్ గా కుట్టాలి ఇంతే ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే కొంచెం ఈ క్లాత్ అనేది వేస్ట్ అవుతుందండి చూసారా చక్కగా వచ్చింది ఇలా అయినా మనం జాయిన్ చేసుకోవచ్చు ఈ పీస్ అనేది వేస్ట్ అవుతుందన్నమాట నేను ఫస్ట్ చూపించినట్లయితే మీకు ఎక్కడ కూడా క్లాత్ అనేది అసలు వేస్ట్ అవ్వదు ఇలా జాయిన్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది ఇలా మొత్తం అన్నిటిని కూడా జాయిన్ చేసుకోవాలి
ओके इदे पैकिंग सेवानी वेट डोरी अंडी पैकिंग थ्रेड अड़को इत मन की टैलरिंग मेटीरियल दोरके षाप्स उ अलगे मन पैकिंग नीट रही मिशन की सिंगि फुट मन सैटी फुट मिशन की सैटी नैन आलरे वीडियो चेसपेना चानेल्ल के वीडियो चूड़ी इला मन सैटे फुटने मन की एला कावाले अला जरूरत इलाग ओके ना अर्थम कदा इदंत क्लीयर का नैन वीडियो अच्छे चेसपेना चानल मन चानल नेमेदे उ दिन पैन सारी टैप पटको अब मन की वीडियो अभी मैं चानल वीडियो अभी चूपाई अब पैकी वीडियो अभी स्क्रोल चुस्कू वेल्नते वीडियो अने कम ओके इपड़ पैकिंग क्ला मन जॉन्न जॉइंट्स एवं उन्यो ये जॉइंट्स पैक उगें इक नूप्चन विधा ओके जॉइंट इला पैक उ इपड़ मनक नाड़ सारी डोरी एदे पैकिंग थ्रेड यह थ्रेड इला क्ला मध्य पेटी इपड़ नैन चूप्न पैकिंग मेथड इनविजिबल पैकिंग से मनम पैकिंग प्रिपेर चुस्काली अने चूपना ओके ना क्ला मध्य पीस कुट्टाली चेति वाटन वीलुनु बट्टी राइट साइड फुट लेकपोते लेफ्ट फुट एदैना मी ऑप्शन अन्नमाट अदि मी चॉइस मीकु एटुवैपु वीलुगा चेयि तिरुगुतुंदो अटुवैपुकि कुट्टोच्चु पादम की मात्रमु एदैते नीडिल उंदो नीडिल पक्कने पैपिंग थ्रेड अनेदि उंडाली अदोकटि मीरु चूसुकोंडि बिगिनर्स अयिते मात्रमु आ थ्रेड पक्कने स्टिच पड़ाली अलागे पैपिंग इक्कड मीरु रेडी चेसेटप्पुडु क्लाथ नि लागकूडदंडि लागिते मीकु पैपिंग कुट्टडं रादु फ्रीगा क्लाथ नि मूव चेसुकोवाली चूडंडि एंत चक्कगा मनकि पैपिंग अनेदि रेडी अवुतुंदो अर्थमैंदि कदा క్లాత్ నైతే ఎక్కడ లాక్కూడదు అలాగే జాయింట్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్స్ దగ్గర క్లాత్ ని ఇలా విడిగా ఓపెన్ గా పెట్టేసి ఒకసారి మన ఫింగర్స్ తోటి ఇలా గట్టిగా రఫ్ చేయండి నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలాగా ఓకే పైపింగ్ పక్కనే స్టిచ్ పడాలి క్లాత్ లాగారు అనుకోండి మీకు ఆ పైపింగ్ థ్రెడ్ అనేది అటు ఇటు కదిలిపోతూ నీడిల్ కిందకి వస్తుందన్నమాట అలా అస్సలు లాగకూడదు క్లాత్ అనేది భయపడుతూ కొడతారు కొంతమంది బిగినర్స్ అలా కుట్టేటప్పుడు మీకు తెలియకుండా ఆటోమేటిగా క్లాత్ ని గట్టిగా పట్టుకోవడం వల్ల పైపింగ్ అస్సలు రాదన్నమాట కాబట్టి నీట్ గా సింపుల్ గా క్లాత్ ని ఫోల్డ్ పెట్టుకుంటూ పైపింగ్ మొత్తం రెడీ చేసుకోండి ఓకే ఓకే ఇక్కడి నుంచి మీకు నేను హెమ్మింగ్ చేసుకోవాలి లేదా నార్మల్ బ్లౌజ్ కి మీరు పైపింగ్ వేయాలన్నప్పుడు పైపింగ్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేదైతే చూపిస్తాను ఇది ఇన్విజిబుల్ కి इनविजिबल पाइपिंग की मनम पाइपिंग रेडी चेसुकुंटाम इप्पुडु मामूलुगा नार्मल गा मीरु हेम्मिंग चेसुकुनेलागा पाइपिंग चेसुकोवाली लेदा नार्मल ब्लौज की पाइपिंग अला चेसुकोवालो कूडा चूपिस्तुन्नानु इदि कूडा सेम क्रास पीस तीसुकोवालंडि मीकु इक्कड एग्जांपल कोसम चिन्न क्लात पैन चूपिस्तुन्नानु अंते नेनु इप्पुडु ई थ्रेड नि क्लात की ओक चिवरन पेट्टि कोंचेम ओक पाविंचु क्लात नि इला थ्रेड मीदगा फोल्ड चेयालंते मनम इंदाकेमो क्लात की मध्यलो थ्रेड ने पेट्टी कुट्टां कदा इप्पुडु कोंचेम मात्रमे थ्रेड ने कवर चेसुकुंटू मात्रमे इला कुडुतुन्नाम अन्नमाट अर्थमैंदि कदा इंते मीकु चूसना अर्थमैपोतुंदि लेंडि ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను కాబట్టి చిన్న పీస్ పైన చెప్తున్నానండి ఇది కూడా యూస్ అవుతుంది కదా అని ఇదే వీడియోలో చెప్పేస్తున్నాను ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాగా కొంచెం వెడల్పుగా ఉంది కదా ఇంకొక ఎడ్జ్ ఆ ఎడ్జ్ ని ఈ క్లాత్ ని కవర్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేయాలి ఓకే ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో చిన్న క్లాత్ ని ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ మీద ఫోల్డ్ చేసిన క్లాత్ మీదకి ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని ఫోల్డ్ పెట్టేయాలన్నమాట అర్థమైంది కదా ఫోల్డ్ పెట్టుకుని ముందు ఇలా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఈ పైపింగ్ మనం నార్మల్ బ్లౌజెస్ కి చేసుకోవచ్చు లేదా లైనింగ్ బ్లౌజ్ కైనా కొంతమంది హెమ్మింగ్ వచ్చేలాగా చేయమంటారు అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది ఇన్విజిబుల్ పైపింగ్ కన్నా కూడా ఈ పైపింగ్ చేయడం ఈజీ అండి బిగినర్స్ కి బాగా సింపుల్ అయిపోతుంది ఇదైతే లైనింగ్ బ్లౌజెస్ కి చేసుకోవచ్చు లేకపోతే మోడల్ బ్లౌజెస్ కి చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ మనం ప్లెయిన్ బ్లౌజ్ కి కూడా ఈ పైపింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇలా ఏదైతే మనం ఫోల్డ్ చేసి కుట్టామో అది పైపింగ్ యొక్క ఏమంటారు రాంగ్ సైడ్ అండి ఓకే ఇప్పుడు దీనిని క్లాత్ కి లేదా బ్లౌజ్ లేకపోతే హ్యాండ్ కి ఎలా జాయిన్ చేయాలి అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఈ పైపింగ్ కి నార్మల్ అంత ఫినిషింగ్ నీట్ గా ఉన్నది ఒరిజినల్ అన్నమాట ఇలా కుట్లు కనిపిస్తూ కిందకి ఫోల్డ్ చేసినది రాంగ్ సైడ్ ఓకే मन ब्लौज लेकिन एदना क्ला कुटेट पैपिंग ओक रांग सैड कैपेला ओके इला
మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో మీకు బ్లౌజ్కి కుట్టి చూపిస్తానులేండి. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను అంతే. ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ వేయాలి. కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక పాదం వరుసన కుట్టాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు పైపింగ్ని మనం క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఇలా కిందికి ఫోల్డ్ పెట్టేయడమే. ఫోల్డ్ పెడితే మీకు ఆ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? ఇలా అలాగే ఇప్పుడు మనం కుట్టాల్సిన కుట్టు కూడా కరెక్ట్గా పైపింగ్కి ఇక్కడ ఆరెంజ్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్కి మధ్యలో పడాలి. పైకి కనిపించొద్దు. మీరు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రము క్లాత్కి పైపింగ్కి మధ్యలో జాయింట్లో పడిపోవాలన్నమాట ఈ స్టిచ్ అనేది. అప్పుడే పైపింగ్ నీట్గా వస్తుంది. ఇలా చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. కుట్టిన తర్వాత మీరు హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసేయచ్చండి. కొంతమంది మిషన్తోనే కుట్టేయండి స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పైపింగ్కి పక్కనే ఒక పాదం వరుసలో రెండవ స్టిచ్ వేసేసుకున్నట్లయితే సరిపోతుంది. హెమ్మింగ్ కన్నా కూడా మనం ఇలా నార్మల్ స్టిచ్గా వేసుకున్నట్లయితే ఎప్పటికీ కూడా స్టిఫ్గా ఉంటుందన్నమాట. అంటే హెమ్మింగ్ ఒక్కొక్కసారి ఊడిపోతుంది, బట్ మనం ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మిషన్ పైన స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది నార్మల్ బ్లౌజెస్కి వేసుకోవచ్చు, బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు పైపింగ్ అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇది వచ్చేసి చెప్పాను కదా ఇన్విజిబుల్ పైపింగ్కి. ఇలా కుట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఏదైతే ఉంటాయో ఈ ఎడ్జెస్ని సన్నగా కట్ చేసుకోవాలి. అంటే ఈ పైపింగ్ అనేది ఒక పావుంచ్కే ఉండేలాగా చూసుకోండి. అంతకన్నా వెడల్పు ఉంటే ఇన్విజిబుల్ పైపింగ్ కుట్టేటప్పుడు అంత మంచిగా రాదు. ఇలా సన్నగా ఎడ్జ్ అంతా కూడా కట్ చేసుకుని రెడీ చేసుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. దీనిని ఇంకా డైరెక్ట్గా మనం బ్లౌజ్కి అటాచ్ చేసేసుకుని ఇన్విజిబుల్ పైపింగ్గా కుట్టొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.